हाय अंडी, वेलकम टू माय चैनल। నేను ఈ రోజు చేస్తున్న రెసిపీ అండి, రొయ్యల కర్రీ। వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం అండి। రొయ్యలు టమాటా ఒకటి తీసుకున్నాను అండి, పెద్ద కాయ। ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండి, అల్లం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాకి ఉల్లిపాయలు ఒక టమాటో రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు చిన్న చెక్క ముక్క తీసుకున్నానండి రెండు లవంగాలు మూడు మిరియాలు తీసుకున్నాను కొన్ని గసగసాలు కూడా తీసుకుంటానండి అవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ముందు మసాలాని ఫ్రై చేసుకుందామండి గసగసాలు కూడా తీసుకున్నానండి ఇప్పుడు మసాలాకు ముందు ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేయాలో ఇంకొకటండి నేను రొయ్యలు పచ్చివి అంత డైరెక్ట్ గా తీసుకోవట్లేదండి కూరకి ఎందుకంటే अभी नीस वासन वस्ता अलावे रोये शुभ्र कड़ी निमकाय तो कड़गा कड़गी पैन पटा आई वेक उठी रोये वैसा अला वेस इला मन की बंगाल अभी उड़कता है कदमी अट्ला उड़ाई आटर अंत हो नीस वासन उड़ी ने इलाकेंटूर स्टाइल अंडी कावे इला ट्रई चयी इपड़ेलास चूस आई అన్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను టమాటాలు మసాలాకి కాబట్టి మొత్తం కలిపి ఫ్రై చేస్తున్నాను అవి దింపేటప్పుడు ఒక నిమిషం ముందు వేస్తున్నామండి ఇది కూడా వేసేస్తున్నానండి మసాలా मसाला वेयटी लाइट मसाला स्टवा वेस्ना अभी आई वेड़ी आन वे टी स्पून की उलपय ఆనియన్స్ ఫ్రై అవుతనేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అండి బాగా ఫ్రై అవ్వాలి మామూలుగా అయితే వేయకలేదు ఇప్పుడు వేయాలండి ఇప్పుడు రొయ్యలు వేయాలి రొయ్యలు వేస్తున్నాను ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నానండి ఇక్కడ పసుపు వేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకుంటానండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కొంచెం వేస్తున్నాను నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో చక్క లవంగాలు ధనియాలు వేసుకున్నాం కదండి మసాలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను వీటి వాటర్ కూడా ఉన్నాయండి వాటర్ కూడా పడతాయి మన కర్రీకి बाहर कल कुछ को वेना तरह वेमी इन वाटर वेक వేస్తున్నండి మిక్సీ పట్టిన వాటర్ ఇది కూడా మర్చిపోయానండి ఉప్పు వేస్తాను ఒక టేబుల్ స్పూన్ కల్లుపండి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 10 నిమిషస్ సిమ్లో పెట్టేసుకొని ఇగండి అల్లం వెల్లుల్లి వాటర్ కూడా ఉన్నాయి ఇది కూడా వేస్తున్నాను మనం బయట వాటర్ వేయకుండా సరిపోతుంది కర్రీ బాగా కుక్ అవుతుంది ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అండి
అన్ని కట్టుగా సరిపోయాయండి ఒక 5 నిమిషం సిమ్ లో పెట్టేసి మగ్గిద్దాం మూత పెట్టేస్తానండి అయిపోయిందండి ఇక్కడ మూత తీసి చూసేద్దాం చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి కర్రీ అయిపోయింది अभी बाग सी उप कमी चाल बहुत मेरे को ट्राई चयी सारी माँ वीडियो कच्चे लाइक चाहिए षेर चाहिए कामेंट चाहिए प्लीज़ सब्सक्राइब चेसको मैं चैनल नेम त्रिपुरा कुकिंग एंड लॉक्स भवानी अंडी माँ वीडियो फर्स्ट टाइम चूस पक्ने सब्सक्राइब चेसको पक्ने बेल आइकॉन ने क्लिक ऐन उम्मीद मैं वीडियो अपलोडा फर्स्ट टाइम नोटिफिकेशन वो अंडी बाउल को वेसी स्टव आपेस्तुन्नानु अंडी అయిపోయిందండి ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాను రొయ్యల కర్రీ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ గా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి।